టాపిక్ వచ్చేసి నక్షత్రాలు ఈ నక్షత్రాల మీద జనరల్గా మనకి అడిగే క్వశ్చన్స్ ఏంటో ఇక్కడ వివరించుకుందాము అయితే దీనికంటే ముందు నా ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ బటన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన టాపిక్ చూసినట్లయితే నక్షత్రాలు ఈ నక్షత్రాలు మరొక పేరు కూడా ఉంది ఏంటి అని అంటే స్వయం ప్రకాశకాలు నక్షత్రాలకి మరొక పేరు స్వయం ప్రకాశకాలు స్వయం ప్రకాశకాలు ఎందుకంటే ఇవి స్వయంగా ప్రకాశిస్తాయి కాబట్టి వీటికి పేరు వచ్చింది అయితే ఇవి స్వయంగా ప్రకాశించడానికి కారణం ఏంటి అని అంటే కేంద్రక సంలీన చర్య అంటే కేంద్రక సంలీన చర్య కేంద్రక సంలీన చర్య ఈ చర్య జరగడం వలన నక్షత్రాలు స్వయంగా ప్రకాశిస్తాయి సో వీటికి స్వయం ప్రకాశకాలని మరొక పేరు వచ్చింది అయితే ఈ నక్షత్రాల పుట్టుక గురించి మనకి మొట్టమొదటిగా చెప్పిన మన భారతీయ శాస్త్రవేత్త ఎవరు అనంటే పుట్టుక ఈ పుట్టుకను గురించి చెప్పింది మన భారతీయ శాస్త్రవేత్త అయిన సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ నక్షత్రాల పుట్టుకను గురించి చెప్పింది భారతీయ శాస్త్రవేత్త అయిన సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ ఇక్కడ ఇండియన్ మన భారతీయ శాస్త్రవేత్త సో ఈ నక్షత్రాలకు మరొక పేరు స్వయం ప్రకాశకాలు ఇవి స్వయంగా ప్రకాశిస్తాయి కాబట్టి వీటికి ఈ పేరు వచ్చింది ఇవి స్వయంగా ప్రకాశించడానికి కారణం ఏంటి అనంటే కేంద్రక సంలీన చర్య జరగడము అయితే ఈ నక్షత్రాల పుట్టుక గురించి చెప్పింది మన భారతీయ శాస్త్రవేత్త అయిన సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ ఈ నక్షత్రాలలో అంటే విశ్వంలో ప్లేస్ నక్షత్రాలలో ఎక్కువగా ఉండే వాయువులు అంటే జడవాయువులు ఉంటాయి విశ్వంలో నక్షత్రాలలో జడవాయువులు ఉంటాయి అయితే వాటిలో ఎక్కువగా ఉండే జడవాయువు వచ్చేసి హీలియం ఎక్కువగా ఉండే జడవాయువు వచ్చేసి హీలియం ఎంత ఉంటుంది అని అంటే ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఉంటుంది విశ్వంలో ప్లస్ నక్షత్రాలలో జడవాయువులు ఉంటాయి వాటిలో ఎక్కువగా ఉండే జడవాయువు హీలియం ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంటుంది అయితే మన భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది అని అంటే సూర్యుడు మన భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం వచ్చేసి దగ్గరగా ఉన్న నక్షత్రం దగ్గరున్న నక్షత్రం సూర్యుడు భూమికి దగ్గర ఉన్న నక్షత్రం ఏది అని అంటే సూర్యుడు సూర్యుని తర్వాత దగ్గరగా ఉన్న నక్షత్రం ఫ్రాక్స్మా సెంటారీ అంటే దీని తర్వాత ఫ్రాక్స్మా సెంటారీ భూమికి దగ్గరున్న నక్షత్రం ఏది అని అంటే సూర్యుడు సూర్యుని తర్వాత దగ్గరగా ఉన్న నక్షత్రం ప్రాక్స్మా సెంటారీ ఇది ఫోర్ పాయింట్ త్రీ ఫోర్ పాయింట్ త్రీ కాంతి సంవత్సరం ఇది మనకు అడగకపోవచ్చు కానీ తెలిసి ఉండాలి కాబట్టి చెప్తున్నాను సూర్యుని తర్వాత దగ్గరగా ఉన్న నక్షత్రం ప్రాక్స్మా సెంటారీ ఈ ప్రాక్స్మా సెంటారీ మన భూమికి మధ్యలో డిస్టెన్స్ ఫోర్ పాయింట్ త్రీ కాంతి సంవత్సరం ఇంత డిస్టెన్స్ ఉంటుంది ఇది మనకి గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు కానీ చెప్పలేము ఎక్కడైనా డెప్త్లో అడగాలనుకుంటే మేబీ అడగచ్చు మనకు కనిపించే నక్షత్రాలలో ప్రకాశవంతమైన నక్షత్రం ఏది అని అంటే సిరియస్ సిరియస్ మనకు కనిపించే అంటే మన కంటికి కనిపించే ప్రకాశవంతమైన నక్షత్రం ఏది అని అంటే సిరియస్ ఈ సిరియస్ అనే నక్షత్రం ప్రకాశవంతమైన నక్షత్రం అంటే మనకి ప్రకాశవంతంగా కనిపిస్తుంది దీనికి ఇంకొక పేరు ఏంటి అని అంటే శునకతార శునకతార లేదా డాక్ స్టార్ అని కూడా అనొచ్చు స్టార్ సిరియస్ అన్న శునకతార అన్న డాక్ స్టార్ అన్న ఒకటే అయితే ఈ నక్షత్రాలకి మరొక పేరు ఏంటి అని అంటే స్వయం ప్రకాశకాలు ఈ స్వయంగా ప్రకాశిస్తాయి కాబట్టి వీటికి పేరు వచ్చింది ఇవి స్వయంగా ప్రకాశించడానికి కారణం ఏంటి అని అడిగితే కేంద్రక సంలీనక చర్య ఈ నక్షత్రాలు పుట్టికను గురించి చెప్పిన మన మొట్టమొదటి భారతీయ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ అలాగే విశ్వంలో నక్షత్రాలలో చాలా జడవాయువులు ఉంటాయి వాటిలో ఎక్కువగా ఉండే జడవాయువు వచ్చేసి హీలియం ఇది ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంటుంది భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది అనంటే సూర్యుడు సూర్యుని తర్వాత దగ్గరలో ఉన్న నక్షత్రం ప్రాక్స్మా సెంటారీ ఇది భూమికి ఈ నక్షత్రానికి మధ్యలో డిస్టెన్స్ దూరం వచ్చేసి ఫోర్ పాయింట్ త్రీ కాంతి సంవత్సరం అలాగే మన కంటికి కనిపించే ప్రకాశవంతమైన నక్షత్రం ఏది అనంటే సిరియస్ లేదా శునకతార లేదా స్టార్ ఈ నక్షత్రాల మీద మనకి జనరల్గా అడిగే క్వశ్చన్స్ బిట్స్ ఇవే సో నేను ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ బటన్ని క్లిక్ చేయండి ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం